బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ తిరిగి సొంత గుడికి చేరుకున్నాడు. నిర్మల్లోని దివ్య గార్డెన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అప్పాల గణేష్ ఆయన అనుచరులు బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అంతకుముందు బయలు బజార్ నుంచి దివ్య గార్డెన్ వరకు అప్పాల గణేష్ ఆయన అనుచరులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అప్పాల గణేష్ తో పాటు బీఆర్ఎస్ లో చేరిన వారిలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యువకులు, కుల సంఘాల నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో దేశంలో ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ లాంటి వారు సొంత పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. సమిష్టిగా పనిచేసి నిర్మల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ముతల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు పాల్గొన్నారు.